హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు బోటి చారు చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. సో మీరు ట్రై చేస్తే, ఇప్పుడు సండే కదా, ఈరోజు సండే ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ నేను దీనికి ఇది నీట్గా క్లీన్ చేసేసి కడిగి కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇంతకుముందు చూపించాను కదా, కుక్కర్లో మంచిగా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత కుక్కర్లో వాటర్ యాడ్ చేసి ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ వేసేసి కొంచెం పసుపు వేసేసి ఒక 8 to 10 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకొని నేను వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి ఆనియన్స్ ఆయిల్లోకి ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు కొంచెం, ఇది బోటి చారు కాబట్టి కొంచెం నేను ఇక్కడ తీసుకున్నాను, ఒక 1/4 కిలో తీసుకున్నాను అనమాట. సో దానికి జస్ట్ ఒక 1 స్పూన్ 1 1½ స్పూన్ బియ్యము నానపెట్టేసుకోవాలి. వాటర్లో ముందే నానపెట్టుకోవాలన్నమాట మనం కుక్ చేసే ముందు. సో అది పేస్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బోటి ఉంటుంది కదా, అది వేసేసాను అనమాట. ఇదేంటంటే యాక్చువల్గా మేము తెచ్చాము 1½ కేజీ, బట్ అంతా క్లీన్ చేసిన తర్వాత 1 కేజీ అయ్యిందనమాట అది. సో ఒక 1/4 కేజీ, అదే 1/4 కిలో కొంచెం బోటి తీసేసి చారులాగా చేస్తున్నాను. సో ఇదేమో మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఇంతకుముందు 8 విజిల్స్కి అలా ఉడకపెట్టుకోమని చెప్పాను కదా, ఆ వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత చింతపండు రసం యాడ్ చేశాను. తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా బోటి, ఆ వాటర్ కూడా యాడ్ చేసేసాను అనమాట దాంట్లోకి. ఇప్పుడు నేను ఈ మిక్సీలోకి జీలకర్ర తీసుకున్నాను, ఒక 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర మంచిగా పొడిలాగా అయిపోయిందనమాట. ఇప్పుడు నేను దీంట్లోకి మనము ఇంతకుముందు నానపెట్టుకున్నాం కదా రైస్, ఒక 1 1½ స్పూన్ రైస్ ఇది దీంట్లోకి వేసి, ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటాను. సో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా బోటి, వాటర్ తీసేస్తాం కదా, సో ఆ వాటర్ పారేయద్దు అనమాట. ఆ వాటర్ స్టోర్ చేసుకోవాలి ఈ కర్రీ చేసుకున్నప్పుడు, ఇలా చారు చేసుకున్నప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. స్టోర్ చేసుకోవడం అంటే పక్కన పెట్టుకోమంటున్నాను. సో ఇప్పుడు ఇది మిక్సీ వేసేసాను, కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసాను అనమాట. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరకు అయిపోతుంది పేస్ట్ లాగా, మంచిగా చిక్కగా అయిపోతుంది అనమాట ఆ పేస్ట్ వేసేసరికి. వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని కొంచెం ధనియాల పొడి వేసాను, 1½ స్పూన్ ధనియాల పొడి వేసాను అనమాట. అంటే ఇంకా గరం మసాలా వేసుకోవడం మన ఇష్టం, కాకపోతే నేను వేయను గరం మసాలా, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది పోతుందన్నమాట. మనము ఇందాక బియ్యము ఇంకా జీలకర్ర వెల్లుల్లి వేసాం కదా, సో ఆ టేస్ట్ పోతుంది గరం మసాలా వేస్తే. అంతే, చిక్కగా అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రాగానే ఆపేయచ్చు. రెడీ అయిపోయింది బోటి చారు. ఇది వచ్చేసి మాది సండే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఉండిందనమాట. సో అది ఇది. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇక కొద్దిసేపు ఊరికే కూర్చొని మాట్లాడుకున్నాము. తర్వాత ఇప్పుడు వచ్చేసి 4:30 అలా అవుతుంది. నేను ఇక కొన్ని బట్టలు ఉన్నాయి, ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను. చెర్రీ ఏమో పక్కన కూర్చొని చదువుకుంటున్నాడు అనమాట, హోంవర్క్స్ రాసుకుంటున్నాడు. ఇంకా ఒక 2-3 డేస్కి ముందు, ఈ బ్లాగ్ చేసినప్పుడు 2-3 డేస్కి ముందు నేను బట్టలు అసలుకి ఫోల్డ్ చేయలేదు, ఇంకా మెషిన్లో వేసేవి ఉండిపోయాయి. సో అలా ఉండిపోయాయి అన్నమాట. సో అవన్నీ నేను ఈరోజు సండే రోజు చేసేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా ఒకసారి ఒక జస్ట్ ఒక పూట లేకపోతే ఒక 2 డేస్ మనం బట్టలు ఫోల్డ్ చేయలేదు అంటే, ఏదైనా పనిలో పడి లేకపోతే కొంచెం లేజీగా ఉండి బట్టలు ఫోల్డ్ చేయలేదు అంటే ఇంకంతే, ఇంకా మొత్తము కంప్లీట్గా ఎక్కువగా అయిపోతాయి, పైలప్ అయిపోతాయి ఎక్కువగా. సో ఈ వీడియోలో నేను పిల్లలది
వార్డ్రోబ్ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, డైలీ వేర్స్ ఇంకా పార్టీ వేర్ ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. సో చూసారా, లౌక్య పడుకొని లేచింది, ఇప్పుడే బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్కి వచ్చింది అన్నమాట. ఇంకా తను నిద్రపోలేదు, సో మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చేసింది. సో ఇంకా కొన్ని బట్టలు ఉండిపోయాయని చెప్పాను కదా, అది వేసేసాను అనమాట. ఇప్పుడు అయిపోయింది, ఇక ఆఫ్ చేసేస్తున్నాను మిషన్. ఇదేంటంటే మేము ఇక్కడ వాష్రూమ్లోకి ఉంటుందన్నమాట కనెక్షన్. సో అవంతా పైప్ తీసేసి ఇక క్లోజ్ చేసేస్తున్నాను. ఇవి ఆరేస్తే ఇంకా అయిపో ఈవినింగ్ పనులు అయిపోతాయి. ఇక నెక్స్ట్ నేను వార్డ్రోబ్ చూపించేస్తాను. సో చూస్తున్నారు కదా, ఈవినింగ్ అయిపోయింది, బయట వెదర్ చూస్తున్నారు కదా, చల్లగా ఉంది మంచిగా. అండ్ నేను ఎక్కువగా బట్టలు ఉంటే పైన ఆరేస్తాను, బట్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఇక ఇక్కడే వేసేసుకుంటాను అన్నమాట. బాల్కనీలో సరిపోతుంది ఇక్కడ నాకు. సో 2 వైర్స్ అది కట్టేసేసాము, సో వాటికి సరిపోతుంది, ఇక్కడ ఆరేసుకుంటాను ఇక. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుందన్నమాట. సో మార్నింగ్ బయటికి వెళ్ళాము. బయటికి అంటే ఈ వీకెండ్ వీక్లీ కూరగాయలు అవి ఇవి తెచ్చుకునేది ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళాము. అండ్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశాను, బట్ మొన్న మీకు బొట్టిచారు చూపించలేదు కదా, సో ఈ వీడియోలో మీకు అది చూపిస్తున్నాను, అది చూసేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ లౌక్య ఇప్పుడే లేచింది, సో నేను మార్నింగ్ నిన్న కూడా ఇంట్లో లేమన్నమాట, ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా బట్టలు అన్నీ ఉండిపోయాయి, బట్టలు ఆరేస్తున్నాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ నేను లంచ్ అయిపోయిన తర్వాత నుంచి ఇదే పనులు అవుతున్నాయన్నమాట, బట్టలు ఉతకడాలు ఆరేయడాలు ఇవన్నీ అవుతున్నాయి. ఇంకా కొన్ని ఉండిపోయాయి, ఫోల్డ్ చేయాలి అవి. అండ్ లౌక్యాకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి, లౌక్య అండ్ కుషాల్కి ఫెబ్ 6 నుంచి అన్నమాట ఎగ్జామ్స్. సో ఇది ఫెబ్ 18 నుంచి మెయిన్ ఎగ్జామ్స్, బట్ ఫెబ్ 6 నుంచి ఓరల్ ఎగ్జామ్స్ అన్నమాట. నార్మల్గా రివిజన్స్ టెస్ట్లు అవి ఉంటాయి కదా, సో అవి పెడుతూ ఉంటారు, బట్ 18 నుంచి మెయిన్ ఎగ్జామ్స్. ఇంకా ఫెబ్ 11 లౌక్య బర్త్డే వచ్చేస్తుంది, ఎప్పుడు లౌక్య బర్త్డే ఎగ్జామ్ టైంలోనే ఉంటుందన్నమాట. ఇంకేంటంటే ఈ అన్ని రోజులు నేను వ్లాగ్స్ చేయలేదు కదా, సో చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు, నా ట్రైపాడ్ పాడైపోయింది అన్నమాట. అంటే ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ, ఇది యాక్చువల్గా కెమెరా స్టాండ్, బట్ నేను ఇక్కడ ఇక్కడ ఫిక్స్ చేశాను అన్నమాట, అది విరిగిపోయింది నాకు సంక్రాంతి రోజు ఎప్పుడో విరిగిపోయింది. ఇంకా అప్పటి నుంచి వ్లాగ్స్ చేయడం అస్సలు కుదరట్లేదు, సో సంక్రాంతి భోగి ఇవన్నీ ముందే తీసేసుకున్నాను కదా, ఇంకా అందుకే సంక్రాంతి రోజు కూడా ఫుల్ వ్లాగ్ తీయలేకపోయాను అనమాట. ఇంకా ఏంటి, సో ఇప్పుడైతే బాగానే ఫిక్స్ అయిపోయింది, బట్ ఏదో టెంపరరీగా పెట్టుకున్నాను, అది సెల్ఫీస్ కార్స్లో పెట్టుకుంటాం కదా, సో అది తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంకా నాకు కరెక్ట్గా దొరకలేదు, చూస్తున్నాను మంచి క్వాలిటీది. అది చూసి అది తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా నాకు కిచెన్లో కుకింగ్ వీడియోస్ అవన్నీ అవుతాయన్నమాట. ఓకేనా, సో ఇప్పుడైతే ఇంకా బట్టలు ఉన్నాయి, ఇంకొన్ని ఆరేసి బట్టలు ఫోల్డ్ చేసేసుకొని టీ పెట్టుకుంటాను. టీ అండ్ నా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్
వాళ్ళ బాబు బర్త్డే అనమాట, రేయాన్ష్ రెడ్డి అంట. సో రేయాన్ష్ రెడ్డి, విష్ యూ హ్యాపీ హ్యాపీ బర్త్డే నానా. లౌక్యా నుంచి, చెరీ నుంచి కూడా హ్యాపీ బర్త్డే, చాలా బాగా ఎంజాయ్ చేయి. అండ్ సో ఇదే అనమాట లౌక్యా కుషాల్ది డ్రెస్సెస్ పెట్టుకునే అల్మరా. ఈ కింద 2 ర్యాక్స్లో వచ్చేసి వాళ్ళవి డైలీ వేర్ పెడతాను. స్కూల్ డ్రెస్సెస్ మాత్రం వేరే వేరే అల్మరా ఉంది. స్కూల్ డ్రెస్సెస్, ఇంకా వాళ్ళ స్వెటర్స్ అవన్నీ అందులో పెట్టుకుంటాను. ఇందులో వచ్చేసి డైలీ వేర్ అండ్ పార్టీ వేర్ అనమాట. సో ఈ హ్యాంగర్స్కేమో నేను అన్ని ఫ్రాక్స్ వేశాను. ఫ్రాక్స్ అయితే ఓన్లీ 1 పీసెస్ ఉంటాయి కదా, సో ఆ ఫ్రాక్స్ వేశాను. ఇటువైపు వచ్చేసి పట్లంగాలు ఇంకా అవి, ఇటు రైట్ సైడ్ వచ్చేసి గాగ్రాస్ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చెర్రీది. యాక్చువల్గా చెర్రీది ఇటు సైడ్ ఉండింది, లౌక్యాది రైట్ సైడ్లో ఉండింది, బట్ చెరివి అవసరం లేనివన్నీ తీసేసాను. సో వాటికి తగ్గిపోయాయి డ్రెస్సెస్, సో ఈ రైట్ సైడ్ షిఫ్ట్ చేశాను అనమాట. అటు లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ ఇవన్నీ కుర్తీ ట్రెడిషనల్ వేర్, అండ్ పక్కవన్నీ జీన్స్ టీషర్ట్స్ షర్ట్స్ అవి. సో దీంట్లోకి వచ్చేసి నేను క్యాప్స్, ఎక్స్ట్రా క్యాప్స్ ఇవన్నీ పెడతాను. ఇవి నార్మల్గా అయితే ఒక బ్యాగ్లో పెట్టి పెట్టాను, బట్ ఆ బ్యాగ్ వాషింగ్ చేశాను అనమాట, సో అందుకే అవి అలా పెట్టేశాను ఇప్పటికీ. ఇక్కడ వచ్చేసి డైలీ వేరు, వీళ్ళవి ఇన్నర్స్, ఇంకా ఇక్కడ ఈ రోలో మొత్తం అన్ని లెగ్గిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ రోలో వచ్చేసి ఫుల్ టీషర్ట్స్ ఉంటాయి, ఫుల్ హ్యాండ్స్వి. ఈ రోలో వచ్చేసి హాఫ్ టీషర్ట్స్, ఇక్కడేమో షార్ట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ ఉంటాయి. సో తనకు తెలుసు, లౌక్యాకి చెప్పేశాను నేను ఇవన్నీ హాఫ్ టీషర్ట్స్ ఫుల్ టీషర్ట్స్ అని. వీటి బ్యాక్ సైడ్ ఏంటంటే వీకెండ్స్ ఉంటాయి కదా, సాటర్డే సండే, అప్పుడు ఫ్రాక్స్ స్కర్ట్స్ అవి ఉంటాయి కదా, అవి వీటి బ్యాక్ సైడ్ పెట్టాను అనమాట. సో వీకెండ్స్ అప్పుడు కొంచెం బాగా రెడీ అవుతారు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు, సో అవి బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. చెరీది కూడా అంతే. ఈరోజు వచ్చేసి మొత్తం అంతా డైలీ వేర్. ఇవి వచ్చేసి టీషర్ట్స్, అక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్యాంట్స్, ఇవి ఫుల్ టీషర్ట్స్. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్లో, కంప్లీట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇన్నర్ వేర్ అనమాట. సో కంప్లీట్గా ఓవరాల్ లుక్ ఇలా ఉంది. మ్యాక్సిమం నేను ఇవన్నీ అరేంజ్ చేసేటప్పుడు చిన్నగా అయిపోయినవి, పొట్టిగా అయిపోయినవి, టైట్గా అయిపోయినవి అన్నీ తీసేసి ఇంకొక పెద్ద బ్యాగ్లో పెట్టేశాను. సో అది ఎవరికైనా ఇవ్వడానికని పెట్టాను అనమాట. ఈ కింద లాస్ట్ షెల్ఫ్లో వచ్చేసి బ్లాంకెట్స్ అవి, ఎక్స్ట్రా షెల్ఫ్ ఉండింది, సో అవి అవి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నేను ట్రేస్ కానివ్వండి, బిన్స్ కానివ్వండి, ఏమీ యూజ్ చేయలేదు. హ్యాపీగా నీట్గా నార్మల్గా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాను అన్ని పిల్లలకి కనపడేటట్టు, అంతే. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.